హై గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో ది మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ టీమ్, మోస్ట్ అన్సక్సెస్ఫుల్ టీమ్. ఐ థింక్ దే హ్యావ్ నౌ టేకెన్ ది రైట్ డెసిషన్. ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి కోచ్ని వాళ్ళు అపాయింట్ చేశారు. సో రికీ పాంటింగ్, మన పంటర్ అని పిలుచుకున్న రికీ పాంటింగ్ని వాళ్ళ టీమ్ హెడ్ కోచ్గా అపాయింట్ చేసుకున్నారు. ఇది గుడ్ డెసిషన్, నా దృష్టిలో చాలా మంచి డెసిషన్. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు క్యాప్టెన్ కూడా లేట్ వస్తాం, మంచి క్యాప్టెన్ని అలాగే ఒక మంచి టీమ్ని వాళ్ళు ఫామ్ చేసుకోవాలి. చేసుకుంటే దట్ ఎల్యూజివ్ సక్సెస్ వాళ్ళకి దక్కే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్, యూల్ బి సర్ప్రైజ్ టు నో, మొత్తం 17 సీజన్లు అయినాయి కదా ఇప్పుడు ఐపీఎల్ ఇంతవరకు. ఈ 17 సీజన్లో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది 2 సార్లు, మిగతా 15 సార్లు కూడా వాళ్ళ క్యాంపెయిన్ లీగ్ స్టేజ్లోనే మిగిసిపోయింది. ఫస్ట్ ఇయర్లో 2008 సెమీస్ ఫైనల్కి వెళ్ళారు, అప్పుడు సెమీఫైనల్ ఉండేది. తర్వాత 2014 వాళ్ళు దే మేనేజ్ టు రీచ్ ద ఫైనల్, ఫైనల్ ఓడిపోయారు. మ్యాక్స్వెల్ పుణ్యవాన్ ఫైనల్ దాకా వెళ్ళారు, కానీ ఫైనల్ ఓడిపోయారు. ఆ 2 సీజన్లు తప్ప ఎప్పుడు కూడా కనీసం లీగ్ స్టేజ్ దాటలేదు. చాపింగ్ అండ్ చేంజింగ్, కోచ్లు మారుస్తారు, క్యాప్టెన్లు మారుస్తారు, టీం పేరు మారుస్తారు. తాజాగా గ్రౌండ్ కూడా మార్చారు. మొహాలీలో ఆ పీసీఐ స్టేడియంలో, ఐఎస్ బింద్రా స్టేడియం అంటే, దాంట్లో జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు కొత్తగా ముల్లాపూర్ అనే ఒక ప్లేస్లో మరొక కొత్త స్టేడియం కట్టుకుని అక్కడే మార్చారు. ఏ మార్చినా వాళ్ళకి ఆ సక్సెస్ మాత్రం రావట్లేదు. 16 మంది క్యాప్టెన్స్ చేశారు వాళ్ళకి. ఐ థింక్ ఇంతమంది క్యాప్టెన్స్ ఏ టీంకి లేరేమో. అంటే కొంతమంది జితేష్ శర్మ లాంటి వాళ్ళు ఒక మ్యాచ్ క్యాప్టెన్ చేస్తారు, బట్ వాటెవర్ 16 మంది క్యాప్టెన్స్ చేశారు. దాంట్లో యువరాజ్ సింగ్ ఉన్నాడు, సెహ్వాగ్ ఉన్నాడు, గిల్క్రిస్ట్, సంగకార, మహేల జయవర్ధన, అశ్విన్, జార్జ్ బెయిలీ, ఇలా బౌలర్ మంది క్యాప్టెన్స్ కనిపిస్తారు వాళ్ళ టీంలో. శిఖర్ ధవన్ ఆఫ్కోర్స్ రీసెంట్గా, డేవిడ్ మిల్లర్, గ్లెన్ మ్యాక్స్వెల్. సో 16 మంది క్యాప్టెన్స్ చేశారు. కోచ్లు కూడా బౌలర్ మంది మారు, అనిల్ కుంబ్లే, తాజాగా ట్రెవర్ బెయిలీస్, ఈవెన్ వీరన్ సెహ్వాగ్ వాజ్ దేర్ యాజ్ మెంటర్ ఆర్ కోచ్ సంథింగ్. సో ఎన్ని మార్పులు చేసినా, ఏం చేసినా కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్ అయినా సక్సెస్ మాత్రం రావట్లేదు. మనం చాలాసార్లు ఇటీవల కాలంలో వాళ్ళు చూసింది ఏంటంటే, వాళ్ళు ప్రతిసారి చాలామందిని రిలీజ్ చేసేయడం, ప్రతి ఆక్షన్లో కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండడం కనిపిస్తుంది. కానీ వాళ్ళు టీమ్ని సరిగ్గా పిక్ చేసుకోలేకపోయారేమో నాకు అనిపిస్తుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ థింక్ రికీ పాంటింగ్ వాళ్ళకి చాలా ఉపయోగపడతారు. టీంని బాగా పిక్ చేసుకోవాలి. ఏ టీమైనా ఆ టీం కాంపోజిషన్ బట్టే మీకు ఆ విన్స్ అనేవి సాధ్యమవుతాయి. రికీ పాంటింగ్ నా దృష్టిలో, అంటే అతను 2 వరల్డ్ కప్స్ గెలిచాడు, 1 డే వరల్డ్ కప్స్ గెలిచాడని కాదు, ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్స్. క్రికెటింగ్ నాలెడ్జ్ విషయంలో అతని కామెంటరీ కూడా మీరు చూసే ఉంటారు. చాలా సందర్భాల్లో అతను డిస్మిసల్ చెప్పేస్తాడు. చాలా అతను హీ అబ్జర్వ్స్ ది స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది ప్లేయర్స్ వెరీ వెల్. అతనికున్న ఆ నాలెడ్జ్ అద్భుతమైన నాలెడ్జ్, క్రికెటింగ్ నాలెడ్జ్ అద్భుతంగా ఉంది. మరి మీరు అనొచ్చు, ఏం పెద్ద సక్సెస్ ఇచ్చాడు ఢిల్లీ క్యాపిటల్స్కి, 7 కోచ్గా ఉన్నాడు, 7 కోచ్గా ఉన్నాడు. కానీ అతని పీరియడ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇలాగే అండర్ పర్ఫార్మింగ్ టీమ్ అది. కానీ అతను కోచ్గా 7 ఐ థింక్ 2018-19 వాళ్ళకి చాలా మంచి టీం అసెంబ్లీ చేయగలిగారు. అందుకని వాళ్ళు 19, 20, 21 3 కూడా ప్లేయర్స్ వరుసగా వెళ్ళారు. 20 అయితే ఫైనల్ వరకు కూడా వెళ్ళారు. అప్పట్లో చాలా బాగుండేది టీం, అంటే ఆక్షన్లో మంచి టీం వాళ్ళకి దొరికింది. మీరు చూడండి, అప్పట్లో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధవన్, పృథ్వీ షా, తర్వాత కగీశ్వర్ అబాడా, హెన్రిక్ నోకియా, అశ్విన్, అక్షర్ పటేల్, మార్కస్ స్టాయినస్, సిమ్రన్ హెట్మేర్, ఇలా మంచి మంచి ప్లేయర్స్ ఉండేవారు ఆ టీంలో. సో వాళ్ళు బెస్ట్ టీం. అప్పట్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం చాలా బాగుండేది. తర్వాత ఆక్షన్లో వాళ్ళకి ఐ థింక్ 21 వాళ్ళకి అంత మంచి టీం మళ్ళీ అసెంబ్లీ కాదు. అందులో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఒకసారి శ్రేయస్ అయ్యర్ ఇంజరీ, ఒకసారి రిషబ్ పంత్ తర్వాత రీసెంట్ ఇంజరీస్, ఇలాంటివన్నీ వాళ్ళకి కలిసి రాలేదు. బట్ రికీ పాంటింగ్ ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఎందుకో అది అక్కడ కలిసి రాదు. బట్ రీసెంట్గా ఐ థింక్ మేజర్ లీగ్ అమెరికాలో జరిగిన ఎమ్ఎల్సీ, దాంట్లో అతను కోచింగ్ చేసిన టీమ్ టైటిల్ గెలిచినట్టుగా ఉంది. బట్ హీఈస్ అ వెరీ గుడ్ కోచ్. ఇక్కడ అతను కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే, మెగా ఆక్షన్ జరగబోతుంది. ఇప్పుడు ఒక మంచి టీంని కనుక మంచి క్యాప్టెన్, రోహిత్ శర్మ వైపు వాళ్ళు చూసే అవకాశం ఉంది. రోహిత్ శర్మ
బయటకు వస్తే. అంటే రీసెంట్గా ఆకాష్ చోప్రా కూడా అన్నాడు, ఆకాష్ చోప్రా కొంత ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అతను అతను ఏమన్నా అంటే రోహిత్ శర్మ బయటికి రావచ్చని చెప్పి ఈ మధ్య అతను ఒక పాడ్కాస్ట్లో అతను అనడం జరిగింది. రోహిత్ శర్మ బయటకు రావచ్చు, అలాగే కేఎల్ రాహుల్ కూడా బయటికి రావచ్చు. కేఎల్ రాహుల్ రీసెంట్గా అలా అతను కూడా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే అడిగాడు, ఒక ఆర్సీబీ ఫ్యాన్ అడిగాడు, ఐ బిగ్ ఆర్సీబీ ఫ్యాన్, ఐ విష్ దట్ యూ విల్ బీ కమింగ్ బ్యాక్ టు ఆర్సీబీ, అంటే లెటర్స్ హోప్ సో అని రాహుల్ అన్న, అది కూడా కొంచెం వైరల్ అయింది. సో వీళ్ళిద్దరూ కనుక బయటకు వస్తే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని మీద టార్గెట్ పెడతారు. ఎందుకంటే ఇండియన్ క్యాప్టెన్ కోసం చూస్తాడు, రిక్కీ పాండింగ్ అతను ఆస్ట్రేలియాకి చెందినవాడైనా, ఐ థింక్ ఐపీఎల్ టీమ్స్ నౌ డేస్ ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ ఇండియన్ క్యాప్టెన్స్ దెన్ ఫారిన్ క్యాప్టెన్. సో రిక్కీ పాండింగ్ బహుశా రాహుల్ ఆర్ రోహిత్ ఎవరో కోసం చూసే అవకాశం ఉంది. సో కోచే కాదు, వాళ్ళు ఎవరిని రిటైన్ చేసుకోవాలి, నా దృష్టిలో ఏంటంటే హర్షదీప్ రబాడా ఫ్రంట్ లైన్లో ఉంటారు, వాళ్ళిద్దరిని రిటైన్ చేసుకోవాలి. అలాగే శశాంక్ సింగ్ కూడా, వీళ్ళు ముగ్గురిని ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. జితేష్ శర్మ, వీళ్ళు నలుగురు అయితే పక్క, అంటే ఎంతమంది ఉంటారో మాకు తెలీదు, ఫారిన్ కానీ ఇండియన్ కానీ చూస్తే వీళ్ళు నలుగురు, హర్షదీప్ రబాడా జితేష్ అండ్ శశాంక్, ఈ నలుగురిని అయితే రిటైన్ చేసుకోవాలి. వీళ్ళు ఉంటే ప్రభు సిమ్రన్ సింగ్, హర్షల్ పటేల్ వీళ్ళని కూడా రిటైన్ చేసుకునే అవకాశం. ఇంకా నేతన్ ఎలిస్ లాంటి వాళ్ళు, అశుతోష్ శర్మ వీళ్ళని కూడా, అశుతోష్ శర్మ అనేకే ఐ థింక్ దే కెన్ బై హిమ్ బ్యాక్, రిటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి. హీఈస్ అ వెరీ గుడ్ టాలెంట్ యాక్చువల్లీ, గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్. అలాగే వాళ్ళు వదిలించుకోవాల్సిన ప్లేయర్స్ కూడా ఉన్నారు. శ్యామ్ కరణ్ మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ ప్లేయర్. సో శ్యామ్ కరణ్ ఒకడు, తర్వాత రైలీ రుసో కానీ, బేర్స్టో. ఇప్పుడు ఇంగ్లీష్ ప్లేయర్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇంగ్లీష్ ప్లేయర్స్ వాళ్ళ సీజన్ క్లాష్ అవుతుంది, ఐపీఎల్తో క్లాష్ అవుతుంటుంది. వాళ్ళ ఐపీఎల్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడ సీజన్ బిగిన్ అవుతుంది ఇంగ్లాండ్లో. సో వాళ్ళని వాళ్ళ బోర్డు వెనక్కి పిలవడానికి చూస్తుంది. సో వాళ్ళ దగ్గర లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, బేర్స్టో ఉన్నాడు, శ్యామ్ కరణ్ ఉన్నాడు, వీళ్ళు ముగ్గురిని కూడా వదిలేసుకోవడం మంచిది విత్ ఆల్ దర్ టాలెంట్. లియామ్ లివింగ్స్టన్ ఇట్స్ బీన్ బౌలింగ్ వెల్, కానీ అతను బయట ఇంగ్లాండ్కి ఆడినప్పుడు కానీ వేరే లీగ్స్లో ఆడినప్పుడు బాగా పర్ఫామ్ చేస్తే, ఎందుకనో ఇండియాలో అతను అంత బిగ్ హీటర్, అతని నుంచి ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే నేను చూడలేదు. ఈస్ బిన్ కంట్రిబ్యూటింగ్, సమ్ క్యామియో ఇన్నింగ్స్ ఉంటుంది కానీ అతని నుంచి ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రావట్లేదు. అందుకని వీళ్ళందరినీ కూడా వదిలించుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సికిందర్ రజా కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. అదే ఇలాంటి వాళ్ళని దే కెన్ బై దెమ్ బ్యాక్, వాళ్ళు ఏంటంటే రిజర్వ్స్గా స్టాండ్ బైస్గా పనికొస్తారు. సో రిటెన్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండి ఒక మంచి టీంని కనుక రిక్కీ పాండింగ్ అసెంబ్ల్ చేయగలిగితే, హెస్ గాట్ దట్ కెపబిలిటీ, ఐ థింక్ ఈ సీజన్లో దే కుడ్ డూ బెటర్ అండ్ ఆ టర్న్ అరౌండ్ రిక్కీ పాండింగ్ వాళ్ళకి ఇవ్వగలడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో నేను ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ ఆర్ ఎనీ టీమ్, అందరూ అన్ని టీమ్స్ కూడా ఈక్వల్గా ఉండి సమోజ్యులుగా ఉంటేనే మనకి ఐపీఎల్ రక్తి కడుతుంది. అలా కాకుండా ఒక టీం వీక్ టీం ఉంది, వీళ్ళు ఎప్పుడు ఓడిపోతుంటారంటే కాదు కదా. సో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో గట్టి పోటీ ఇస్తారు, మంచి టీం తయారు చేసుకుంటారు. సంబడి లైక్ రోహిత్ ఆర్ రాహుల్ వాళ్ళని లీడ్ చేసి ఆ టీంని ఒక బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. లెట్ సీ ఇఫ్ దే కెన్ డూ ఇట్. ఇఫ్ రికీ పాంటింగ్ ది పంటర్ అంటే అతను ఇలాంటి బెట్లు కాస్తున్నాడని చెప్తాం, మరి ఈసారి విల్ హీ విన్ దిస్ బెట్, ఈసారి ఆ మ్యాజిక్ బ్యాండ్ ఉందా, అసలు మంత్రం ఉందా? Let us wait and see.